రాష్ట ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ నేతలు 4 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల్లో తగ్గించాలి. పెంచిన ప్రభుత్వం అంటే వైఖరి తగ్గించాలి. ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం అంటే వైఖరి తగ్గించాలి. పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ తగ్గించాలి. పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల్లో తగ్గించాలి. ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం అంటే వైఖరి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలకు నిరసనగా సిపిఎం పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటికే గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రజలపైన మెనుభారంగా మారింది. 300 రూపాయలు ఉన్న గ్యాసు బండ ఈ 4 ఏళ్లలో 1050 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పెరిగే ధరలకి హద్దు లేకుండా పోయింది. సామాన్యుడికి పని దొరకకుండా పోతుంది. ఈ కాలంలో గత కరోనా వచ్చిన కాలం నుంచి కూడా ప్రజలు పనులు లేక, ఉట్టి లేక, బిల్డింగ్ వర్కర్స్ చేసే పని లేక కూడా కొన్ని అవస్థలు పడుతున్నారు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. 10 రూపాయలు అమ్మిన సబ్బు ఇలా 20 రూపాయలు అమ్ముతుంది. ఈ కాలంలో సామాన్లు ఎలా బతకాలా? అందుకోసం ధరలు వెంటనే తగ్గించి ఈ సిపిఎం పార్టీ పోరాటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చేసే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిపగలగాలని చెప్పి నేను అందుకని డివిజన్ సిపిఎం పార్టీ ఈరోజు